హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ లైఫ్. ఇవేంటనుకుంటున్నారా, వ్యాన్ క్లీఫ్ బ్రాండ్వి చైన్స్ బ్రాస్లెట్స్ అండి. ఈ మధ్యన నాకు తెలిసింది ఈ బ్రాండ్ గురించి, ఒక 3-4 మంత్స్ బ్యాక్. అంతకుముందు అసలు నాకు తెలియదు. నేను షాప్కి వెళ్ళినప్పుడు చూసాను అనమాట, ఏంటి ఇంత లైట్ వెయిట్లోనే. చూసారా, ఈ చైన్ వచ్చి 2 grams 40 milligrams అంతే. ఇవన్నీ ఏంటంటే బ్రాండ్ అండి, ప్యారిస్ బ్రాండ్. ప్యారిస్లో ఉన్న కంపెనీ వ్యాన్ క్లీఫ్ అనేది ఒక బ్రాండ్ అనమాట. వీళ్ళన్నీ కూడా చైన్స్ అన్నీ వైట్ గోల్డ్ కానీ, లేకపోతే రోజ్ గోల్డ్ కానీ, లేకపోతే ప్లెయిన్ యెల్లో గోల్డ్లో కానీ చేసేవన్నీ కూడా 18 క్యారెట్లోనే చేస్తారు. అందుకనే ఇవి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాయి. అంతేకాక వీళ్ళు మెయిన్ బ్రాండ్ దేనికంటే ఒక పెటల్ షేప్ వచ్చినట్టుగా ఉంటాయి. అంత 4 పెటల్స్ వచ్చినా ఒక ఫ్లవర్ లాగా, దానికే కలర్స్తో ఉంటాయి, ప్లెయిన్ గోల్డ్లో ఉంటాయి. బ్రాస్లెట్ వచ్చి 0.730 milligrams, అంటే 1 gram కంటే కూడా చాలా తక్కువ. 18 క్యారెట్ కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే గోల్డ్ తక్కువ, కాపర్ ఎక్కువ ఉంటుంది. అదే 22 క్యారెట్ అయితే వెంటనే తెగిపోతాయి అనమాట. అది కాక ఇంత లైట్ వెయిట్లో అయితే చేయలేవు కూడా. ఇది వచ్చి సేమ్ ఆ పువ్వు, 4 రెక్కలున్న పువ్వుని గ్రీన్ కలర్ పెండెంట్ వచ్చింది మధ్యలోని. ఇది కూడా 2 గ్రాములు ఈ చైన్ కూడా. ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి, వీటికి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. కాకపోతే నేను వచ్చి వాళ్ళకి ఓడివేడిగా షాప్స్ ఉన్నా మాకు మస్కట్లు అయితే లేదు. ఇది నేను జస్ట్ నేను గోల్డ్ షాప్లో చూసాను అనమాట. ఇవన్నీ ఏంటంటే రెప్లికాస్. అదే ఒరిజినల్ అయితే ఇవన్నీ కూడా డాలర్స్లో $3,000, $5,000 అలా ఉన్నాయి. నేను వెబ్సైట్లో చెక్ చేశాను. ఇవన్నీ ఏంటంటే రెప్లికాస్ కాబట్టి రేటు కొద్దిగా తక్కువ ఉంటుంది. ఒరిజినల్కి తర్వాత మనం రెప్లికాస్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఒరిజినల్కి వచ్చి రీసేల్ వాల్యూ ఉంటుందంట, వాళ్ళే తీసుకోవడం. అది దానికి ఏంటంటే మెయిన్ వాళ్ళ హాల్మార్క్తో పాటు వాళ్ళ సీరియల్ నెంబర్ ఒకటి ఉంటుంది ఆ వస్తువు మీద. ఈ రెప్లికాస్కి వచ్చి అదొకటి ఉండదు, అంతే. రెండింటికి డిఫరెన్స్, అంతగా తప్ప మనం గమనించుకోలేం ఇది ఒరిజినల్లా బ్రాండెడా అనేది, ఒరిజినల్లా లేదంటే డూప్లికేటా అనేది. చూసారుగా 0.730 milligrams ఇవి. ఇవి నేను చాలా షాపుల్లో చూసానండి. ఇంకా ఫింగర్ రింగు, హ్యాంగింగ్స్ వీళ్ళ షాప్లో నాకు కనిపించలేదు. జస్ట్ ఈ మూడే నాకు చూసి నేను వెంటనే షూట్ చేశాను. వేరే షాప్లో కనుక్కుంటే నేను తప్పనిసరిగా చూసి అది కూడా నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. చూడండి, ఇవి మెయిన్ టీనేజ్ వాళ్ళకి బాగుంటాయి. అంతేకాకుండా వెస్ట్రన్ మీద వేసుకున్న మిడ్ ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగా నొప్పుతాయి అనమాట. ఇంత లైట్ వెయిట్లో మనకి ఎక్కడొస్తాయి 1 gram కంటే తక్కువ బ్రాస్లెట్, 2 grams లో చైన్స్. నచ్చిందా వీడియో?